ఫ్రెండ్స్, మీలో ప్రతి ఒక్కరి దగ్గర గూగుల్ మ్యాప్స్ ఉండి ఉంటుంది, రైట్? అండ్ మీరు ఈ గూగుల్ మ్యాప్స్ని మీకు కొత్త లొకేషన్స్, అంటే మీకు తెలియని లొకేషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి రూట్ నావిగేషన్ లాగా యూస్ చేసి ఉంటారు, రైట్? బట్ ఇదే గూగుల్ మ్యాప్స్ని యూస్ చేసుకొని మనం ఎవ్రీడే 1000 నుంచి 2000 రూపీస్ వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అట్లీస్ట్ ఎంత కదనుకున్నా ఎవ్రీ మంత్ ఒక 30,000 రూపీస్ వరకు అయితే స్టార్టింగ్ స్టేజ్లో ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ వర్క్ని చేయడానికి మీకు మొబైల్ ఉంటే సరిపోతుంది. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఎటువంటి స్కిల్స్ లేకపోయినా పర్లేదు, మనం ఈ గూగుల్ మ్యాప్స్ని యూస్ చేసుకొని మన మొబైల్ ద్వారా పర్ డేకి 1000 నుంచి 2000 రూపీస్ వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. నేను ఈ గూగుల్ మ్యాప్స్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా మంది మనీ ఎర్న్ చేశాను చెప్పారు, కొంతమంది ఏంటంటే ఇండియన్ లొకేషన్స్ కి చెప్పమని చెప్పారు. అంటే లాస్ట్ టైం చేసినప్పుడు యుఎస్ లొకేషన్స్ కి చెప్పాను, బట్ ఈసారి మాత్రం మన ఇండియన్ లొకేషన్స్, అది కూడా మన తెలుగు స్టేట్స్ ని టార్గెట్ చేసి ఎవ్రీడే ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ చాలా సింపుల్ గా ఉంటుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే మీకు క్లియర్ గా మీ మొబైల్ యూస్ చేసుకుని గూగుల్ మ్యాప్స్ ద్వారా ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ దట్, ఇప్పటి వరకు ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరింత మోటివేషన్ దొరుకుతుంది మీకోసం జెన్యున్గా మంచి మంచి వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేయడానికి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, లాస్ట్ వరకు చూశాక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ కాన్సెప్ట్ మీద కావాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ల్యాప్టాప్ స్క్రీన్ ప్రెజెంట్ చేసి చూపిస్తున్నా, మీకు అర్థం కావడానికి ఈజీగా ఉంటుందని. మీరైతే మీ మొబైల్ నుంచి సేమ్ ప్రొసీజర్ని అయితే ఫాలో కావచ్చు, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ మీరు గూగుల్లోకి వచ్చి గూగుల్ మ్యాప్స్ అని అయితే టైప్ చేయాలి. దీని ఫస్ట్ ఏదైతే maps.google.com అని ఏదైతే లింక్ వచ్చిందో గూగుల్ మ్యాప్స్ అని, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న వెంటనే మనకైతే ఈ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, సర్చ్లోకి వచ్చి ఎనీ బిజినెస్ నేమ్ టైప్ చేసి ఎనీ లొకేషన్ అయితే టైప్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్కి నేను డెంటల్ హాస్పిటల్ ఇన్ ఎల్బీ నగర్ అని టైప్ చేస్తాను. మీరు ఎల్బీ నగర్లో ఉండాల్సిన అవసరం లేదు, మీరు తెలంగాణ, హైదరాబాద్ లేకపోతే ఇండియాలో ఏ కార్నర్లో ఉన్నా మీరైతే ఈ వర్క్ని చేయొచ్చు. ఎనీ లొకేషన్ బేస్డ్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి నేను తెలంగాణలో ఒక లొకేషన్లో ఉంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ పరంచూర్ అనుకోండి. మీరు ఎనీ లొకేషన్ని టార్గెట్ చేయొచ్చు, ఎల్బీ నగర్ని లేకపోతే షాద్ నగర్ని, ఇంకా ఎనీ అదర్ లొకేషన్స్, లేకపోతే లేదంటే మీరు ఆంధ్రాలో ఉన్న సిటీస్ని కూడా టార్గెట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆంధ్రాలో ఉంటే తెలంగాణ ఉన్న సిటీస్ని కూడా టార్గెట్ చేయొచ్చు, ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నాను అనేది మీకు వీడియో కంప్లీట్ అయ్యేసరికి క్లియర్ కావడం అవుతుంది, మీరైతే జాగ్రత్తగా చూడండి. సో రైట్ నో నేను ఇక్కడ డెంటల్ హాస్పిటల్ ఇన్ ఎల్బీ నగర్ అని టైప్ చేశాను, ఓకేనా? ఎల్బీ నగర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమేమి లొకేషన్స్ ఉన్నాయి హైదరాబాద్లో, కేపీహెచ్బి, జేఎన్టీయూ, మియాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఇలా, ఓకేనా? సో రైట్ నో నేను ఇక్కడ డెంటల్ హాస్పిటల్ ఇన్ ఎల్బీ నగర్ అని టైప్ చేశాను కదా, ఇక్కడ చాలా, సో ఇక్కడ మనకు చాలా క్లినిక్స్ అయితే ఓపెన్ అయ్యాయి, చాలా హాస్పిటల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. నో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎవరికైతే రేటింగ్స్ తక్కువ ఉన్నాయో లేకపోతే వెబ్సైట్స్ లేవో, ఎగ్జాంపుల్కి నేనైతే మెయిన్లీ వెబ్సైట్ ఎవరికైతే లేవో వాళ్ళని టార్గెట్ చేస్తాను, మీరు కూడా వాళ్ళని టార్గెట్ చేయండి. ఇక్కడ స్మైల్ కేర్ డెంటల్ హాస్పిటల్కి వెబ్సైట్ లేదు, నెక్స్ట్ ఇక్కడ ఎల్బీ నగర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్కి కూడా వెబ్సైట్ లేదు, ఇక్కడ వివేక్ మల్టీ స్పెషాలిటీకి కూడా లేదు వివేక, ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చూడొచ్చు, వెబ్సైట్ అయితే లేదు వీళ్ళకి, ఓకేనా? అండ్ ఇక్కడ చాలా వాటికి వెబ్సైట్స్ లేదు. నౌ ఇప్పుడు మనం చేసే వర్క్ కూడా అదే, చాలా సింపుల్. ఇక్కడ వెబ్సైట్ లేదంటే మేము వెబ్సైట్ క్రియేట్ చేయాలి ప్రవీణ అవసరం లేదు, మీరు వెబ్సైట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళే వెబ్సైట్ క్రియేట్ చేస్తారు, అంతా వేరే వాళ్ళు వర్క్ చేస్తారు, మనం మాత్రం మనీ ఎర్న్ చేసుకోవచ్చు వాళ్ళ త్రూ. అండ్ ఎలా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు. సో నేనైతే ఎగ్జాంపుల్కి ఈ క్లినిక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, ఈ లెక్క ఇక్కడ వెబ్సైట్ లేదు. వెబ్సైట్ లేదు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇక్కడ వెబ్సైట్ అని ఉంది కదా, ఉంటే ఉన్నట్టు, ఇక్కడ వెబ్సైట్ లేకపోతే వెబ్సైట్ లేనట్టు అర్థం, ఓకేనా? నువ్వు ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేసుకుంటున్నాను, క్లిక్ చేసుకున్న వెంటనే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనకు వస్తుంది, వీళ్ళ నంబర్ అయితే వస్తుంది. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్, ఇలాంటి సీక్రెట్ కాదు, వీళ్ళ నంబర్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడితే ఎవరైనా ఈ నంబర్ని తీసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ ఈ నంబర్ని నోట్ చేసుకోండి, ఐ మీన్ ఈ నంబర్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఒక ఎక్సెల్ షీట్ అయితే మీరు మెయింటైన్ చేయాలి, ఎక్సెల్ లేకపోయినా పర్లేదు, మీరు నోట్స్లో కూడా మెయింటైన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ నేమ్, అడ్రస్, నంబర్, కాల్ స్టేటస్, ఇంట్రెస్టెడ్, ఇవి పెట్టుకోవాలి. ఈ నంబర్ ఈ విధంగా మీరు హెడ్డింగ్ అయితే పెట్టుకోండి. బిజినెస్ నేమ్ అంటే ఏంటిది, మనకి ఇక్కడ వివేక మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఉంది కదా, అది ఇక్కడైతే నేను పేస్ట్ చేసుకున్నాను. అండ్ నంబర్ కూడా పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ అడ్రస్ అయితే పేస్ట్ చేయాలి, మీరు అడ్రస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నోట్స్ మెయింటైన్ చేస్తే సింపుల్గా అడ్రస్ రాసుకోండి, ఓకేనా? నౌ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, మనము ఐదర్ వీళ్ళకు ఈ నంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి, లేకపోతే కాల్ చేయాలి. డోంట్ వర్, ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్ గైస్, మనం ఇక్కడ బిజినెస్ వర్క్ వచ్చేసి వీళ్ళకి ఎవరికైతే వెబ్సైట్స్ లేదో వీళ్ళకి వెబ్సైట్ క్రియేట్ చేపిస్తాం మనం, మనం చేయం, వేరే వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఫస్ట్ మీకు ఐడియా అంటే వెబ్సైట్కి ఎంత ఛార్జ్ చేయాలి ఏంటి అనే ఐడియా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లిస్ట్ అని ప్రిపేర్ చేయాలన్నమాట. నియర్లీ మీరు ఒక్క డెంటల్ హాస్పిటల్ మీదనే, ఒక్క లొకేషన్లోనే మనకు 10 to 15 కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ చూడొచ్చు చాలా మందికి వెబ్సైట్స్ అయితే లేవన్నమాట. అవన్నీ మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ ఒక్క నీచ్లో, ఒక్క లొకేషన్లో, ఒక ప్రైమరీ లొకేషన్ అంటే ఎల్బీ నగర్ అనేది ఒక లొకేషన్, మాదాపూర్ అనేది ఒక లొకేషన్, హైటెక్ సిటీ, జేఎన్టీ, ఈ విధంగా హైదరాబాద్లోనే కదా, ఇంకా ఆంధ్రలో చాలా లొకేషన్స్ ఉంటాయి కదా, అవన్నిట్లో ఒక్కొక్క లొకేషన్స్లో ఒక్కొక్క
ఒక కీవర్డ్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ డెంటల్ హాస్పిటల్ ఇన్ ఎల్బీనగర్ అనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ లిస్ట్ అని ప్రిపేర్ చేసుకుంటా, అంటే ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అని ఇక్కడ ఫిల్ చేసుకుంటా. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ డెంటల్ హాస్పిటల్ ఇన్ మియాపూర్, డెంటల్ హాస్పిటల్ ఇన్ మాదాపూర్, ఆ విధంగా ఒక్కొక్క లొకేషన్ని ఒక హాస్పిటల్కి సంబంధించిన, డెంటల్ హాస్పిటల్కి సంబంధించిన లిస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకుంటా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు లిస్ట్ అంతా ఎంటైర్ లిస్ట్ ప్రిపేర్ చేసినాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, అంటే నేను ఇక్కడ ఒకటే చూపించాను, మీరు నియర్లీ ఒక్క కీవర్డ్ మీదనే ఒక 20-30 అయితే తీసుకోండి. తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఒకవేళ మేము కాల్ మాట్లాడలేం ప్రవీణ్ అనుకుంటే సింపుల్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఓకేనా? వాట్సాప్లో హాయ్, ఐఎమ్ ప్రవీణ్, డిజిటల్ మార్కెటర్ అని, లేకపోతే వెబ్ డిజైనర్ అని, లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అని ఏదో ఒకటి నేమ్ పెట్టుకోండి. పెట్టుకొని మీరేం చేస్తారంటే, తెలుగులోనే పర్లేదు, ఓకేనా సార్, మేము ఈ విధంగా మీకు అప్రోచ్ అవుదామని ట్రై చేసాం, గూగుల్ మ్యాప్స్లో సర్చ్ చేసాం డెంటల్ హాస్పిటల్ అని, మీ హాస్పిటల్ నేమ్ కనిపించింది. సో ఇక్కడ మీకైతే ఒక వెబ్సైట్ లేదు. వెబ్సైట్ ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే వెబ్సైట్ ఉంటే కస్టమర్స్, అంటే మీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది మీ హాస్పిటల్ మీద. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెంటల్ హాస్పిటల్ ఉన్నా కదా, ఐ క్లినిక్ సెంటర్ అయ్యి ఉండొచ్చు, చైల్డ్ కేర్ సెంటర్స్ క్లినిక్స్ అయ్యి ఉండొచ్చు, ఆరెల్స్ గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఇన్ హైదరాబాద్ ఇలా ఉంటాయి కదా, వాళ్ళకి ఎవరికైనా సేమ్ మెసేజ్ ఇదేనా, సో వాళ్ళకు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది సార్ మీ మీద. సో ఆ వెబ్సైట్ చాలామంది ఉంది. ఈ వెబ్సైట్ ఉండడం వల్ల గూగుల్ మ్యాప్స్ మీ బిజినెస్ నేమ్ని టాప్ ర్యాంకింగ్లో చూపించడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే గూగుల్ కూడా ఇది ఒక ట్రస్టెడ్ హాస్పిటల్ లేకపోతే ట్రస్టెడ్ బిజినెస్ లిస్టింగ్ అని అనుకుంటుందని చెప్పాలి. సింపుల్, ఇంతే. ఎనీ బిజినెస్, ఏ బిజినెస్ అయినా సరే కానీ సేమ్ ప్రొసీజర్ ఇదే, ఓకేనా? సేమ్ స్క్రిప్ట్ ఇదే, మీరు మీ ఓన్గా కూడా స్క్రిప్ట్ బిల్డ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది గాయస్, మీరైతే వినండి. సో వన్స్ మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టాక లేకపోతే కాల్ చేసినా సేమ్ ఇదే స్క్రిప్ట్ వాడండి, ఓకేనా? సార్ మీకు వెబ్సైట్ మీద ఇంట్రెస్ట్ ఉందా, ఎందుకంటే వెబ్సైట్ వల్ల మీ బిజినెస్ గ్రో అవుతుందని అడగాలి. సో వాళ్ళు ఏమంటారో దాన్ని బట్టి మనం ప్రొసీడింగ్ చేయాలి కాల్స్లో, ఓకేనా? గాయస్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి, చాలామంది పెద్ద పెద్ద డిజిటల్ మార్కెటర్స్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఈ స్టెప్స్ని ఫాలో అవుతున్నాయి. సో మీరు కూడా ఇవి ఫాలో అవ్వచ్చు, మీకు ఎటువంటి స్కిల్స్ లేకపోయినా సింపుల్గా నేను చెప్పింది ఫాలో అయ్యి మీరైతే ఏం చేసుకోవచ్చు, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇదే స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తారు. నేను మీకోసం ఫ్రీగా చెప్తున్నా, ఇది పెయిడ్ కోర్సులో చెప్తుంటారు, బట్ నేను మీకోసం ఫ్రీగా చెప్తున్నా, ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి అండ్ అలాగే వీడియో లైక్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు మనకు కాల్ స్టేటస్ అని ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఇక్కడ అప్డేట్ చేయాలి. వాట్సాప్లో అయితే వాట్సాప్లో ఏం మెసేజ్ ఇచ్చారో అది ఇక్కడ అప్డేట్ చేయండి, బట్ మోస్ట్లీ కాల్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే వాట్సాప్లోనే మెసేజ్ చేయొచ్చు. బట్ స్క్రిప్ట్ అయితే నీట్గా బాగుండాలి, ఓకేనా? ఫస్ట్ అయితే వాళ్ళ గురించి సర్చ్ చేసాం, సర్చ్ చేస్తే మీ లిస్ట్ వచ్చిందని నేను చెప్పినట్టు చెప్పాను, ఓకేనా? నువ్వు నెక్స్ట్ థింగ్ ఏంటి ప్రవీణ్, మాకు వెబ్సైట్ క్రియేట్ చేయడానికి రాదు కదా, నెక్స్ట్ ఏం చేయాలంటే చాలా సింపుల్. దాని గురించి మనకు చాలామంది ఫ్రీలాన్సర్స్ అయితే ఆన్లైన్ ఉంటారు, చూపిస్తాను, మీరు చూడండి. సో ఫస్ట్ అయితే ఫేస్బుక్లోకి వెళ్ళండి, ఓకేనా? ఫేస్బుక్లోకి వెళ్ళి ఫ్రీలాన్సర్ జాబ్స్ గ్రూప్ అని టైప్ చేయండి. ఇక్కడ చాలా గ్రూప్స్ అయితే ఉంటాయి, ఇందులో జాయిన్ అవ్వండి. లైక్ 274,000, 1 lakh, 5 lakhs ఉన్నారు ఇక్కడ, 59,000 ఉన్నారు, ఓకేనా? వీళ్ళలో అంటే వీ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, ఫ్రీనే. జాయిన్ అయ్యాక ఇక్కడ చూడొచ్చు చాలామంది అయితే ఇలా పెడుతుంటారు, చూడొచ్చు లైక్ పోస్ట్ చేస్తుంటారు జాయిన్ అయ్యాక, ఓకేనా? ఐ నీడ్ ఫ్రీలాన్సర్ ఫర్ ఆన్లైన్ జాబ్ టైప్ రైటింగ్ అని ఈ విధంగా, ఓకేనా? అండ్ ఇక్కడ సింపుల్ టైపింగ్ జాబ్స్ అని. సో ఈ విధంగా పెడుతుంటారు. మీరు కూడా ఏం చేయాలంటే, వన్స్ మీకు ఇక్కడ వీళ్ళు ఏదో ఒకటి అంటారు కదా, ఇంట్రెస్ట్ ఉందని అంటారు కదా, వాళ్ళ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు కదా, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుంటారు కదా, వాళ్ళకు మీరు వెబ్సైట్ క్రియేట్ చేసేయాలి, ఓకేనా? సో వాళ్ళకు వెబ్సైట్ ఏ విధంగా క్రియేట్ చేయాలంటే, చెప్పాను కదా ఇక్కడ ఈ గ్రూప్స్లో జాయిన్ అవ్వడము, అండ్ గ్రూప్స్లో జాయిన్ అయ్యాక మీరైతే పోస్ట్ చేయాలి. వీనిడే వెబ్ డిజైనర్ అని, లేకపోతే వర్డ్ప్రెస్ డెవలపర్ అని, మోస్ట్లీ వర్డ్ప్రెస్ చేస్తుంటారు, వర్డ్ప్రెస్ డెవలపర్ అని చెప్పాలి, ఓకేనా? చెప్పగానే మీకు చాలామంది పర్సనల్గా మెసేజ్ చేస్తారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ చేయమని చెప్పని చేస్తారు. ఈ విధంగా సెర్చ్ చేశాక నాకు వర్డ్ప్రెస్ వెబ్సైట్ కావాలని చెప్తారు కదా, చెప్పాక వీళ్ళు ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, అంటే గ్రూప్స్లో పోస్ట్ చేశాక అప్రోచ్ అవుతారు కదా, అప్రోచ్ అయ్యాక వాళ్ళు సింపుల్ శాంపుల్ డెమో ఇస్తారనమాట. లైక్ మీరు డెంటల్ క్లినిక్కి సంబంధించింది అయితే డెంటల్ క్లినిక్ది డెమో ఇవ్వండి అని చెప్పని వాళ్ళు ఇస్తారు. రెస్టారెంట్స్ని టార్గెట్ చేస్తే రెస్టారెంట్కి సంబంధించిన డెమో ఇవ్వండి అని చెప్పి ఇస్తారు. లేకపోతే హాస్టల్స్ ఉంటాయి కదా, హాస్టల్స్ అంటే నేను చెప్పిన మెథడ్ ఓన్లీ హాస్పిటల్స్కి మాత్రమే కాదు, రెస్టారెంట్స్, హాస్పిటల్స్, ఎనీ హాస్పిటల్స్ ప్లస్ జిమ్ సెంటర్స్, యోగా సెంటర్స్, అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ని టార్గెట్ చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో, ఓకేనా? సో మీరు ఎవరికైతే వెబ్సైట్ క్రియేట్ చేసి ఇద్దాం అనుకుంటారో వాళ్ళకు ఒక డెమో అయితే ఇవ్వాలన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఇతనికి ఒక డెమో చూపెట్టాలి, అంటే ఏ వెబ్సైట్ ఎలా ఉంటుంది అని అడిగారనుకోండి, మీరు సింపుల్గా ఈ లొకేషన్లో కాకుంటే ఎనీ అదర్ లొకేషన్, అంటే డెంటల్ హాస్పిటల్ ఇన్ మియాపూర్ అని ఈ విధంగా టైప్ చేయండి. ఆ హాస్పిటల్ లిస్ట్ వస్తుంది కదా మంచిగా, మీకు ఏదైతే వెబ్సైట్ కనిపిస్తుందో ఆ వెబ్సైట్ లింక్ వీళ్ళకి షేర్ చేయండి. ఎవరైతే ఓకే అంటారో, మనకు వాట్సాప్లో రిప్లై ఇచ్చి మాకు ఇంట్రెస్ట్ ఉందంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ విధంగా మేము క్రియేట్ చేసి ఇవ్వగలుగుతాం సార్ అని చెప్పి. హెవీ హెవీ వెబ్సైట్ కదా, చాలా సింపుల్ వెబ్సైట్స్ డెమో అయితే ఇవ్వాలి వాళ్ళకు. నేను చూపిస్తాను ఈ విధంగా సెర్చ్ చేయాలనేది. సో గైస్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ డెంటల్ హాస్పిటల్ హైదరాబాద్ అని టైప్ చేశాను. ఇక్కడ మనకు చాలా వెబ్సైట్స్ అయితే చూపిస్తున్నాయి కదా, నేను ఇక్కడ ఈ వెబ్సైట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో గైస్ క్లిక్ చేశాక చూడొచ్చు ఈ విధంగా అయితే ఇలా వెబ్సైట్ ఉంది. మీరు సింపుల్గా ఈ వెబ్సైట్ని
కాపీ చేసి వాళ్ళకి పంపించండి. ఎవరికైతే ఆ వెబ్సైట్ ఏ విధంగా క్రియేట్ చేస్తారంటారో వాళ్ళకి పంపించండి. లేదు మీకు అర్థం కావట్లేదు అనుకోండి, ఇక్కడ ఫేస్బుక్లో ఫ్రీలాన్సర్స్ మీకు అప్రోచ్ అవుతారు కదా, అంటే మీరు ఈ గ్రూప్స్లో పోస్ట్ చేశాక మాకు వెబ్ డిజైనర్ కావాలి, వర్డ్ప్రెస్ డిజైనర్ కావాలి, లైక్ డెంటల్ క్లినిక్కి లేకపోతే హాస్పిటల్స్కి లేకపోతే రెస్టారెంట్స్కి టైప్ చేశాక వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు. డెమో ఇవ్వండి, ఎలా మీరు క్రియేట్ చేస్తారంటే వాళ్ళ దగ్గర చాలా టెంప్లెట్స్ ఉంటాయి రెడీమేడ్గా, అవి మీకు ఇస్తారు. అవి మీరు క్లయింట్కి షేర్ చేయొచ్చు, ఈ విధంగా మేము క్రియేట్ చేస్తామని. క్లయింట్ అంటే ఎవరు, ఇక్కడ హాస్పిటల్ ఓనర్స్ లేకపోతే రెస్టారెంట్స్ ఓనర్స్ లేకపోతే ఇంకా ఎనీ బిజినెస్ ఓనర్స్ అయి ఉండొచ్చు. వాళ్ళకు ఇచ్చాక వన్స్ వాళ్ళు ఓకే అంటే ప్రైజ్ అడుగుతారు. ప్రైజ్ మీరు ఎక్కువ చెప్పొద్దు. ఇక్కడ ఫ్రీలాన్సర్స్కి మనం మోస్ట్లీ ఒక 4K, 5K, or 6K వరకు అయితే పేజీలు, సరే ఎక్కువలో ఒక 7K to 8K వరకు మీరు ఫైనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే 5 pages క్రియేట్ చేయాలి వెబ్సైట్ని, అంటే 5 web pages ఉంటుంది. పేజెస్ అంటే ఏంటి అర్థం కాకపోతే, ఇక్కడ అబౌటస్, సర్వీసెస్, డెంటల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పేజెస్ అనమాట. ఓకేనా? సో మనకిక్కడ ఎంతో తక్కువ కాస్ట్ పడితే అన్ని తక్కువ వెబ్ పేజెస్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా మీరు ఒక 5 pages క్రియేట్ చేస్తే దట్స్ ఇట్ అయిపోతుంది. మీకు ఎనీథింగ్ ఈ వెబ్సైట్ గురించి అర్థం కాకపోతే వీళ్ళు చెప్తారు, మీకు ఎవరైతే అప్రోచ్ అవుతారో వాళ్ళే మీకు చెప్తారు ఇన్ని వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తాము ఇంత రేట్ కానీ. సేమ్ థింగ్ అదే మీరు మీ క్లయింట్స్కి చెప్పాలి, అంటే హాస్పిటల్ ఓనర్స్కి అయి ఉండొచ్చు, రెస్టారెంట్స్ ఓనర్స్కి అయి ఉండొచ్చు, హాస్టల్ ఓనర్స్కి అయి ఉండొచ్చు, ఎవరికైనా. క్లియరా? అర్థమైందా ఇప్పుడు బిజినెస్ మోడల్? నౌ వీళ్ళు ఎంతైతే ప్రైస్ చెప్తారో దీనికంటే ఒక 2K, 3K ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇతను 5K అంటే 8K చెప్తే క్లయింట్ ఏం చేస్తాడంటే అంతగానం కాదు, కొద్దిగా తక్కువ ఏంటంటే మనం ఒక 6K వరకు ఛార్జ్ చేయొచ్చు, అంటే ఒక 2K తక్కువ చేయొచ్చు, మనకు ఒక 1K మిగులుతుంది, వీళ్ళకి ఒక 5K చేయొచ్చు. సో ఇదన్నమాట. ఓకేనా? నా ఇంకొకటి, ఇక్కడ ఫ్రీలాన్సర్ జాబ్స్ గ్రూప్ కాకుండా మీరు వెబ్ డిజైనర్స్, వర్డ్ప్రెస్ డిజైనర్స్ గ్రూప్స్ అని కూడా టైప్ చేస్తే వాళ్ళు కూడా డైరెక్ట్ దొరుకుతారు మనకు. ఇక్కడ ఫ్రీలాన్సర్స్ అంటే చాలామంది ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు, డిజైనర్స్ ఉంటారు, వెబ్ డిజైనర్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ, వర్క్ మీద చాలామంది వర్క్ చేస్తున్నారు, ఈవెన్ నేను కూడా వర్క్ చేస్తున్నాను. నా స్టూడెంట్స్ అంటే నా దగ్గర ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు చెప్తున్నాను ఇదే మెథడ్ని ఫాలో అవ్వమని. ఇది పెయిడ్ ట్రిప్, మీకు ఫ్రీగా ఇస్తున్నా, పెయిడ్ కోర్సులో చెప్తాను నా స్టూడెంట్స్కి, అదే మీకు చెప్తున్నాను. సో దీని గురించి అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఎటువంటి స్కిల్స్ లేదు, మీరు మధ్యలో మీడియేటర్లా ఉంటారు. సో ఇక్కడ మనము ఛార్జెస్ 5K నుంచి స్టార్ట్ చేస్తాము, 10K, 15K, 20K వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు. హాస్పిటల్స్ దగ్గర ఎక్కువ ఛార్జ్ చేయండి, అరౌండ్ 10,000 నుంచే ఛార్జ్ చేయండి. ఓకేనా? 10,000 కంటే తక్కువ తీసుకోకండి. సో 8,000, 10,000, 15,000 ఈ విధంగా ఛార్జ్ చేయండి హాస్పిటల్స్కి. రెస్టారెంట్స్కి కొద్దిగా తక్కువ చేయండి. నా నెక్స్ట్ హాస్టల్స్కి కొద్దిగా తక్కువ చేయండి. ఓకేనా? మినిమం టు మినిమం మీరు 6K నుంచి స్టార్ట్ చేయండి, లేకపోతే 5K నుంచి స్టార్ట్ చేయండి. అండ్ డెవలపర్ ఎవరైతే బిల్డ్ చేస్తారో వాళ్ళకు ఒక 3K వచ్చేసింది, దాట్స్ ఇట్, సరిపోతుంది. ఓకేనా? మిగతా మీరు ఉంచుకోండి. ఎంతైతే డెవలపర్ చెప్తారో దానికి ఒక 1K, 2K ఎక్కువ చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఎంత ఎక్కువ మందికి కాల్ చేస్తారో, ఎంత ఎక్కువ మందితో అప్రోచ్ అవుతారో అంత ఎక్కువ కన్వర్జన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఉన్నాడా లేడా, ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు కాల్ చేయమన్నారు, ఇవన్నీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా? అండ్ ఒక పర్సన్కి 2-3 times కాల్ చేసాక అతను మళ్ళీ తర్వాత చేయండి, తర్వాత ఏంటంటే లైట్ తీసుకోండి, మస్తు మంది మనకు దొరుకుతారు మార్కెట్లో, వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ గైస్ ట్రస్ట్ మీ, రీసెంట్గా ఈ మెథడ్ నుంచి మా స్టూడెంట్ 10,000 rupees అయితే ఏం చేశాను, మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది ఫ్యాక్ట్. నా పేడ్ కోర్సులో జాయిన్ అయ్యాడు, ఇదే చెప్పాను అతను కూడా టిప్స్, అతను 10,000 జాయిన్ అయిన కోర్సులో జాయిన్ అయిన 3 days ఏం చేసిండు. సేమ్ ప్రొసీజర్ ఇవే ఫాలో అవుతుంటాడు. ఓకేనా? సో గైస్ మీకైతే కుప్పలు కుప్పలుగా దొరుకుతుంది మనకు గూగుల్ మ్యాప్స్లో ఇలాంటి లిస్ట్లు. ఎవరైతే వెబ్సైట్లు ఇవ్వో వాళ్ళకు రివ్యూస్ కూడా ఇచ్చుకోవాలంటే మీరు ఏం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఫేస్బుక్లో నుంచి కాదు ప్రవీణ్ అనుకుంటే, ఫైవర్, ఫ్రీలాన్సర్ ఇలా వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫైబర్లోకి వెళ్ళి వెబ్ డిజైనర్స్ అండ్ వర్డ్ప్రెస్ డెవలపర్స్ అని టైప్ చేస్తే అంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, చాలామంది దొరుకుతారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా క్రియేట్ చేయించుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు 3,500 నుంచి కూడా స్టార్టింగ్ ప్రైసెస్ ఉన్నాయి వీళ్ళకి. సో వీళ్ళతో కూడా మీరు చేయించుకోవచ్చు కావాలనుకుంటే, ఫేస్బుక్ వద్దనుకుంటే దీంట్లో నుంచి, ఫైబర్ నుంచి కూడా మీరు వర్క్ చేయొచ్చు. సో గైస్ ఒకవేళ మనకు ఈ విధంగా వర్క్ చేసినప్పుడు అట్లీస్ట్ మీరు రోజుకి ఒక్క క్లయింట్ని పట్టుకున్నా, ఒక క్లయింట్ దగ్గర నుంచి మనం 2,000 rupees మిగిల్చుకోవచ్చు, కావాలనుకుంటే ఇంకెక్కువ కూడా మిగిల్చుకోవచ్చు, అది మీ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్లో డిజైనర్ 5,000 చేస్తాననుకోండి, మీరు 10,000 క్లోజ్ చేశారనుకోండి ఈ క్లయింట్ దగ్గర, మీకు 5,000 rupees అయితే మిగులుతుంది. ఓకేనా? ఈ ట్రస్ట్ గైస్ చాలా మనీ అయితే ఏం చేస్తున్నారు. సో మీరు ఏ విధంగా మాట్లాడతారు, మీరు ఏ విధంగా వాళ్ళతో చాట్ చేస్తున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా అంటే, మాట్లాడేటప్పుడు నేను చెప్పాను కదా చాలా నీట్గా, చాలా ప్రొఫెషనల్గా మాట్లాడాలన్నమాట. సో నేను ఇలా అని చెప్పి నేను డిజిటల్ మార్కెటర్ అని ఏదైనా ఒకటి చెప్పాలి. సో ఇది ఈ విధంగా అయితే మీరు ఈజీగా ఏం చేయొచ్చు. అండ్ కుదిరితే మీ రెగ్యులర్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ నుంచి వర్క్ చేయండి. సో గైస్ ఒకవేళ మీకు ఓన్గా వెబ్ డిజైన్ నేర్చుకొని మేము వర్క్ చేస్తాం ప్రవీణ్, మాకు ఇదంతా వద్దు అనుకుంటే కనుక, మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఏ విధంగా వెబ్సైట్ క్రియేట్ చేయాలనేది ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు, దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, కావాలంటే మీరు చూసి నేర్చుకొని మీరు డైరెక్ట్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ వెబ్సైట్ క్రియేట్ చేయడం చాలా సింపుల్,
చాలా ఈజీ, విత్ ఇన్ వన్ డే టూ డేస్లో చేయొచ్చు. అందుకోసమే వీళ్ళు అంత తక్కువ ప్రైస్ తీసుకుంటారు. ఓకేనా? సో గైస్, మీకైతే నేను చెప్పాను కదా ఇంతకుముందు హాస్పిటల్స్ అని, హాస్పిటల్ కాకుండా ఇంకా కొన్ని బిజినెస్ నేమ్స్ అయితే అవి ఫేమస్, వీటి మీద కూడా మీరు వర్క్ చేయొచ్చు. లైక్ హాస్పిటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్, కంప్యూటర్ షాపు, మొబైల్ స్టోర్స్, ఈ విధంగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన బిజినెసెస్ మీద మీరు వర్క్ చేయొచ్చు. క్లినిక్ సెంటర్స్, క్లోతింగ్ ఇండస్ట్రీ అండ్ వచ్చి ఇంకా చాలా డిఫరెంట్ బిజినెస్ నేమ్స్ అయితే ఉంటాయి. మీరు గూగుల్లో కలిగి కొట్టండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ అని చెప్తే చాలా ఉంటాయి అనమాట. మీరు ప్రతి ఒక్క దాంట్లో టార్గెట్ చేయొచ్చు. గైస్, ప్రొసీజర్ అయితే సేమ్ ఇవే ఉంటుంది. ఓకేనా? మీరు యాజ్ అ పార్ట్ వర్క్ చేసిన ఎవ్రీ మంత్ 20,000 కంటే ఎక్కువగానే ఎర్న్ చేసుకోవచ్చు. మీరు కరెక్ట్గా ప్లాన్ చేస్తే, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే కరెక్ట్గా మీరు వాళ్ళని ఒప్పించగలుగుతాయి. ఓకేనా గైస్? సో ఈ పేడ్ టిప్ మీకు ఫ్రీ ఇచ్చినందుకన్నా ఒక లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పేమెంట్ అయితే మీరు ఏ విధంగా తీసుకోవాలంటే డోంట్ వరీ, అది చాలా సింపుల్. మీకు ఆల్రెడీ మీరు ఎవరితో అయితే చాట్ చేస్తారో వాళ్ళు చెప్తారు. ఇన్ కేస్ మీరు వెబ్ డిజైనర్ అయితే మీరు ఏ విధంగా పేమెంట్ తీసుకోవాలనుకుంటే స్టార్టింగ్ అడ్వాన్స్ అయితే మనం క్లయింట్ దగ్గర తీసుకోవాలి. సో ఆల్రెడీ, సో ఆబ్వియస్గా ఫేస్బుక్లో లేకపోతే ఫైబర్ వాళ్ళు కొద్దిగా స్టార్టింగ్ కొద్దిగా అమౌంట్ అయితే అడుగుతారు. మనం 1,500 నుంచి 1,000 రూపీస్ వరకు పే చేయాలి, లేకపోతే ఒక 2,000. బట్ మోర్ దెన్ 20%, 30% కంటే ఎక్కువ పే చేయదు. అండ్ క్లైంట్ దగ్గర కూడా మీరు అడ్వాన్స్ అయితే తీసుకోవాలి. ఓకేనా గైస్? సో అదనమాట ట్రై చేయని, షోర్గా వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా సింపుల్గా మీరు మీ మొబైల్ని యూస్ చేసుకుని గూగుల్ మ్యాప్ ద్వారా ఎవ్రీ డే 1,000 నుంచి 2,000 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. ఎంత కాదనుకునే అట్లీస్ట్ మంత్లీ ఒక 30,000 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. ఈ వర్క్ అనేది మన మీద డిపెండ్ ఉంటుంది. ఎంత నీట్గా వర్క్ చేసుకుంటే అంత ఎక్కువగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి స్కిల్స్ లేదు కాబట్టి కొద్దిగా మీరు కూడా మీ ఓన్ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కువగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ఎక్కువ కన్వర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను మీకోసం జెన్యున్గా మరిన్ని వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి. సో హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై బై.